నిఖిల్ మూవీ వస్తుంది కదా. అవునవును. సో ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను. నిఖిల్ సిద్ధార్థ్ స్పై, ఇది ఏది రా ఏజెంట్లు అట్లా ఉంటారుగా మన బార్డర్లో, దేశ రక్షణలో భాగంగా అట్లా ఒక అంటే ఒక సీక్రెట్ ఏజెంట్ టైప్లో ఏదో సినిమా వస్తున్నట్టున్నది. అయితే దీంట్లో కొంచెం మనకు సుభాష్ చంద్రబోస్ గారిది ఏదో కొంచెం ఫోటోలు అవి కనబడుతున్నాయి, ఆయనకి సంబంధించిన చరిత్ర ఏదో ఉండబోతుంది. అంటే రీసెంట్గా ఆయన అసలు ఎక్కడ ఏంటి ఎలా జరిగింది, ఆయన జననం ఎలా మరణం ఎలా, అసలు బతికున్నాడా చనిపోయాడా అనే సందర్భాలు ఏదో ఉన్నట్టున్నాయి. అలాగే మన భారతదేశంలో ఒక మిలిటరీ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది కూడా ఆయన నుంచే కొన్ని వార్తలు కూడా వచ్చినాయి ఆ మధ్య. సో దాన్ని మొత్తం జనాలందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో సినిమా తీస్తున్నారని చెప్పి నిఖిల్ సిద్ధార్థ్ కూడా రీసెంట్గా చేసిన ప్రెస్ మీట్లలో చెప్పాడు. సో పక్కా ఇండియా లెవెల్ అని కాదు భయ్య, ఇది వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు మన దేశం దాటి, మన హద్దులు దాటి, ఏడు ఖండాలు దాటి, సప్తర సముద్రాలు దాటి కూడా పోయి ఉండే. ఎందుకంటే భారతదేశం దాటేసి ఇతర దేశ నాయకులతో కూడా చర్చించిన సందర్భాలని మన జపాను రష్యా ఇటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళాడు. వాళ్ళతో చర్చలు కూడా జరిగినాయి. మనకు స్వతంత్రం రాకముందు ఎన్ని గొడవలు జరిగినా ఆయన స్వతంత్రం రావడానికి కూడా ఒక ముఖ్య కారకుడు. సో ఆ సందర్భంలో జపాను ఇతర దేశాలకు వెళ్ళినాడు కాబట్టి సో ఇది వరల్డ్ వైడ్గా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. 4-5 భాషల్లో రిలీజ్ చేస్తారు, వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తారు. ఇంగ్లీష్లో కూడా సబ్టైటిల్స్ పెట్టినా లేదంటే డబ్బింగ్ చేసినా రిలీజ్ చేసే అవకాశం ఉంది. పక్కా నిఖిల్ సిద్ధార్థ్కి ఒక మంచి సినిమా అయితే రాబోతుంది అని అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. అలాగే టోటల్గా అసలు ట్రైలర్ ఇట్లా చూపించినప్పుడైతే స్టార్టింగ్లో కొన్ని మొత్తం మంచుతో కూర్చిన కొండలు అవి కనబడుతుంటాయి. ఒక దగ్గర ఇట్లా ఇదో ఏదో సొరంగం ఓపెన్ చేసేస్తున్నట్టు, ఒక డోర్ ఓపెన్ చేస్తున్నట్టుగా కిటింగి, అదే సొరంగం కనబడుతుంది. అలాగే మనోడు పిస్తల్తో కాల్సే సందర్భ సన్నివేశాలు కనపడ్డాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా. మనోడికి ఎవడు కార్తికేయ 2 సినిమా తర్వాత కార్తికేయ 2 సినిమాతో ఆ కృష్ణుని చరిత్ర వినిపించి ఒకసారిగా మనోడు ఇండియా వ్యాప్తంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. సో ఆ తర్వాత మనోడు తీసిన 18 పేజెస్ సినిమా కూడా హిట్ అయిపోయింది. సో ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా పరిచయం అవుతాడు. ఎందుకంటే ముఖ్య కారణం సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర ఏదో ఉన్నది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పరిచయం కాబోతున్నాడు. పక్కా స్పై సినిమా, మంచి మనం ఏదో స్పైసీ బిర్యానీ స్పైసీ ఫుడ్ అంటాంగా ఖచ్చితంగా మంట పుట్టిస్తుంది. మనోడు కెరీర్లో మంట పుట్టించే సినిమా అవుతుంది పక్క ఈ సినిమా అయితే నాకు తెలిసి. అంటే అన్న మన తెలుగు ఆడియన్స్కి హిట్ కొట్టేంత మన తమిళ వాళ్ళకి వాళ్ళ అదర్ లాంగ్వేజెస్లో హిట్ కొడుతుంది అంటారా ఈ మూవీ? పక్క కొడుతుంది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ అనే వాళ్ళు ఆయన పెద్దయిన అంత పెద్ద గౌరవమైన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి కాబట్టి పక్క మనోళ్ళు కార్తికేయ సినిమా ఎలా మనల్ని ఉద్దేశించుకొని ఎలా తీశారో అలాగే తెలుగు వాడికి నచ్చితే చాలా, తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్ అన్నారు ఊరికే కాదు. ఇప్పుడు ఆ భాష త్రిబులార్తో బాహుబలితో ప్రపంచం దాటిపోయింది, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అనే స్థాయికి ఎదిగింది. సో పక్క ఈ సినిమా కూడా నిఖిల్ సిద్ధార్థ్కే కాదు మన తెలుగు చరిత్రను, తెలుగు భాషను, గతం మన ఇండియా చరిత్రను కూడా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబోతుంది. పక్క ప్రతి లాంగ్వేజ్లో హిట్ అవుతుంది. ప్రతి లాంగ్వేజ్కి అరే సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర ఇదా, తెలుగు భాషలో ఉన్న గొప్పతనం ఇదా, ఇండియన్ భాష అనేది ఇదా అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు ఇండియా మన ఇండియా గురించి కూడా పక్క తెలిసిపోద్ది. నిఖిల్ సిద్ధార్థ్కి కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది నాకు తెలిసి. అయితే ఇంకా మనోడి కెరీర్లో ఇంతకన్నా బెస్ట్ మూవీ అయితే రాకపోవచ్చు, ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు రాకపోవచ్చు అని నేను అయితే కోరుకుంటున్నా భయ్యా. మంచి బెస్ట్ మూవీ అయితే రాబోతుంది. సినిమా కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.